ఉగ్రవాద దాడిలో వీరమరణం పొందిన చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన వీర జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని మాతృభూమి ఫౌండేషన్ పరామర్శించి వీర జవాన్ ప్రవీణ్ కుమార్ కి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మాతృభూమి ఫౌండర్ కోటారు కిరణ మాట్లాడుతూ వీర జవాన్ మృతి దేశానికి చాలా బాధాకరమని అన్నారు. దేశానికి ప్రాణం అర్పించిన వీర జవాన్ కుటుంబానికి ఎల్లవేళలా తోడు ఉంటామని ఆ కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉంటానని వారి పిల్లలకు విద్యా రంగంలో ఎటువంటి సహాయం కావాలన్నా అన్ని విధాల సహకారం అందిస్తామని అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో వీర జవాన్లు మరెంతో మంది ఉన్నారని అలాంటి వారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వారి కుటుంబాలను వారి పిల్లలకు కావాల్సిన చదువుకయ్యే ఖర్చు ప్రభుత్వం భరించాలని ఆయన కుటుంబానికి అండగా ఉంటారని కిరణ్ కోరారు. శ్రీ ప్రవీణ్ కుమార్ గారు మన వీర జవాన్ గారి ఇంటికి సందర్శించడం జరిగింది. మాతృభూమి ఫౌండేషన్ తరఫున వాళ్ళ కుటుంబ సభ్యులను కలిసి వాళ్ళకి మన తరఫున సహాయ సహకారాలు అందిస్తామని మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఇలాంటి వీర జవాన్లు ఉన్న ఈ ఊర్లో అతని గుర్తుగా విగ్రహం పెట్టడానికి కూడా మాతృభూమి ఫౌండేషన్ ముందుకొచ్చి తన వంతు సహాయం చేస్తామని మేము ఈరోజు తెలియజేయడం జరిగింది. అలాగే వాళ్ళ పిల్లలకి కావాల్సిన చదువు సదుపాయాలు, అలాగే ఆ ఇంటికి ఒక పెద్ద కొడుకుగా మాతృభూమి ఫౌండేషన్ సభ్యులందరూ ఉంటామని, అలాగే వాళ్ళకి ఏ సమయంలో ఎటువంటి ఆపద వచ్చినా కూడా మేము వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని ఈరోజు వాళ్ళతో మాట్లాడటం జరిగింది. అలాగే తల్లిదండ్రులకి మేము భరోసా ఇవ్వడం జరిగింది. సో ప్రవీణ్ కుమార్ గారి తల్లిదండ్రులకి ప్లస్ వాళ్ళ భార్యకి వాళ్ళ పిల్లలకి మేము ఎల్లప్పుడూ చెప్పేది ఒకటే, మీకు మీ కొడుకుని మేము తీసుకురాలేకపోయాం కానీ మేము వందలాది కొడుకులము మీకు అండగా ఉంటామని, ఆయన ఇన్స్పిరేషన్స్తో చాలామంది మేము ఇంకా మిలిటరీకి వెళ్ళే వాళ్ళకు కూడా మేము హెల్ప్ చేస్తామని మేము ఈరోజు వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అలాగే ఆ విగ్రహము పెట్టేది మనము ఇన్స్పిరేషన్కి, అంటే చాలామందికి అసలు మిలిటరీకి వెళ్తాము, మిలిటరీ యొక్క ఇన్స్పిరేషన్ రావడానికి మనం కూడా మాతృభూమి తరఫున ఎప్పుడు ఆర్మీస్కి సపోర్ట్లో ఉంటాం కాబట్టి వాళ్ళకి ఒక విగ్రహం కూడా మనము త్వరలోనే ఇక్కడ ఈ ఊర్లో పెట్టబోతున్నాము. లోటుని మనం తీర్చలేం కానీ అందరూ కూడా ఇలా మిలిటరీకి వెళ్ళి వాళ్ళు అక్కడ అంత యుద్ధం చేస్తే కానీ మనం ఇక్కడ ప్రశాంతంగా బతకలేము, మనం ప్రశాంతంగా నిద్రపోలేము, ఇంత హ్యాపీగా ప్రశాంతంగా మనము జాయ్ఫుల్గా పండగలు చేసుకోవడం కానీ పార్టీలు చేసుకోవడం కానీ చేసుకుంటున్నాము. సో అలాంటి కుటుంబం ఇప్పుడు శోక సముద్రంలో ఉంటే మన వంతు బాధ్యతగా వాళ్ళకి మనం ఒక బిడ్డలుగా ఒక అండగా ఉండాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్క భారతీయుడికి ఉంటుందని, ఇలాగే ఇక్కడని కాదు చాలామంది మిలిటరీ ఫ్యామిలీస్ కూడా వాళ్ళ వాళ్ళ ప్రేమించిన వాళ్ళని కోల్పోతున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఈ మెసేజ్ తీసుకుని వాళ్ళ వాళ్ళ చోట మీరు మిలిటరీ ఫ్యామిలీస్కి మీ సహాయ సహకారాలు అందిస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే మాతృభూమి ఫౌండేషన్కి ఎప్పుడైనా ఇలా మిలిటరీ ఫ్యామిలీస్కి సంబంధించిన ఏ ఇబ్బంది వచ్చినా మాకు తోచిన మాకు వీలైన సహాయం మేము చేస్తామని అని తెలియజేస్తున్నాను. జై హింద్, జై మాతృభూమి. జోహార్ ప్రవీణ్ కుమార్. జోహార్ ప్రవీణ్ కుమార్. జోహార్.